తెలంగాణ కి ప్రత్యేకమైన పండుగల్లో బోనాల పండుగ కూడా ఒకటి. ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపుకుంటారు. జూలై లేదా ఆగస్టు మాసంలో వచ్చే ఆషాఢం వచ్చిందంటే తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో జాతర సందడి నెలకొంటుంది. ఎక్కడ చూసినా భక్తి శ్రద్ధలతో మహిళలు సమర్పించే బోనాలే దర్శనమిస్తాయి. గ్రామ దేవతల పూజలకు ఉద్దేశితమైనది. తెలుగు జానపదుల సాంస్కృతిక విభావానికి ఉత్తంగ శిఖరంలా నిలుస్తున్నది ఈ బోనాల పండుగ. గోల్కొండ కోటలో జగదాంబిక ఆలయంలో అబుల్ హాసన్ తాన్షా పాలన సమయంలో ప్రధాని సైనికాధికారులుగా ఉన్న అక్కన్న మాదన్నల కాలంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమైనట్లు కథనాలు. 1908లో మూసీకి వరదలు వచ్చినప్పుడు నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ మంత్రి కృష్ణ ప్రసాద్ ను ఏమి చేయాలని సలహా కోరగా, ఇది అమ్మవారి ఆగ్రహం ఫలితమేనని, ఆమెను శాంతింప చేయడానికి పూజలు నిర్వహించాలని మంత్రి ప్రభువుకు వివరించిన సందర్భంలో నిజాం ప్రభువు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు ముత్యాలు పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించిన ఫలితంగా వరదలు తగ్గుముఖం పట్టాయని చెబుతారు. తర్వాత కాలంలో స్థానికులు సదరు ఆలయాన్ని పునరుద్ధరించి 1968లో కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులచే విగ్రహ ప్రతిష్ఠ చేయించడం జరిగింది. 7వ నిజాం కాలం నాటి నుండి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం వందలాది చిన్న పెద్ద ఆలయాలలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావానంతరం తెలంగాణ సాంస్కృతిక వారసత్వ అనుసరణీయమైన పండగైన బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణలో జరుపుకోబడుతుంది. సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి చివరి రోజులలో ఎల్లమ్మ దేవతకి ప్రత్యేక పూజలు చేస్తారు. శుభ్రమైన మట్టి కుండల్లో అన్నం వండి ఆ అన్నమును దేవికి సమర్పించేదే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లంతో కూడిన బోనాన్ని మట్టి కుండలలో తమ తలపై పెట్టుకొని డప్పు చప్పుళ్లతో ఆటలాడుతూ అమ్మవారి గుడికి వెళ్తారు. భోజనం ప్రకృతి కాగా బోనం వికృతి. జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నివేదనలే బోనాలు. పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ అంకాలమ్మ డొక్కలమ్మ పోలేరమ్మ మారెమ్మ నాయకమ్మ మొదలైన పేర్లతో పిలిచే దేవతల గుళ్లను ఈ సందర్భంగా దేదీప్యమానంగా అలంకరిస్తారు. బోనాన్ని కొత్తకొండలో వండి దానితో పాటు పాలు పెరుగు బెల్లం కొన్ని చోట్ల ఉల్లిపాయలతో కలిపిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలో నుంచి తమ తలపై ఉంచుకుని ఆటగాళ్లతో డప్పులు తదితర వాద్యాలతో గుడికి చేరుకుంటారు. ఈ బోనాల కుండలను చిన్న చిన్న వేపరెమ్మలతో పసుపు కుంకుమ లేక తడి తెల్ల ముగ్గుతో అలంకారం చేసి దానిపై దీపాన్ని ఉంచుతారు. ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళుతుందని గ్రామీణుల విశ్వాసం. అందుకే తమ కూతురు తమ సొంత ఇంటికి లేదా ఆమె పుట్టింటికి వచ్చిన భావనతో ప్రేమానురాగాలు పుట్టిపడగా భక్తి శ్రద్ధలను మేళవించి బోనాలను నివేదిస్తారు. గత కొంతకాలంలో వేర్వేరు ప్రాంతాలలో దీన్ని పెద్ద పండగ ఓర పండగ లాంటి పేర్లతో పిలిచేవారు. తర్వాతి కాలాన బోనాలుగా పిలుస్తున్నారు. పూర్వకాలంలో దుష్టశక్తులను పారద్రోలేందుకు ఆలయ ప్రాంగణం బలియవ్వడం జరిగేది. నేడు యాటల పేరున మేకలను లేదా కోడిపుంజులను బలియవ్వడం ఆచారమైంది. పండుగ సందర్భంగా స్త్రీలు కొత్త బట్టలు పట్టుచీరలు నగలు ధరించి బోనాలు మోస్తూ వెళుతుండగా మోసుకెళ్తున్న కొందరికి పూనకం రాగా వారిని శాంతింపచేసేందుకు ఆలయ సమీపాన వారి పాదాలపై నీళ్లు కుమ్మరిస్తారు. అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక బలిష్టకాయుడు ఒంటిపై పసుపు నుదుటిపై కుంకుమ కాళ్లకు గజ్జలు కలిగి చిన్న దావతి ధరించి వాద్యధ్వనులకు అనుగుణంగా నర్తిస్తాడు. పూజారంభకునిగా భక్తజన రక్షకునిగా భావించబడతాడు.
కొరడాలతో కొట్టుకుంటూ వ్యాపాకులను చుట్టుకుని పోనుకొం వచ్చిన భక్తులను అమ్మవారి సన్నిధికి తీసుకెళ్తాడు. అమ్మవారికి నివేదన అనంతరం విందు భోజనాలు ఆరగిస్తారు. ఈ కార్యక్రమంలో జాతర అనంతరం పోతురాజుకు పోనుకొం రాగా వికృతమైన ఆగ్రహాన్ని శాంతపరచుటకు కొమ్ములున్న మేకపోతును అందించగా పోతురాజు తన దంతాలతో మేక తల మొండెం వేరుచేసి పైకి ఎగరవేస్తారు. పండుగ మొదటి రోజు నుండి చివరి నిమజ్జనం దాకా అత్యంత భక్తి తత్పరతతో వాతావరణం ఉంటుంది. బాణాల సమర్పణ వల్ల ప్రధానంగా దేవతలు శాంతించి అంటురోగాల బారిన పడకుండా కాపాడుతానని భక్తుల విశ్వాసం. వానాకాలంలో కలరా, మలేరియా వంటి ప్రమాదకరమైన అంటువ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. సాధారణంగా ఈ అంటువ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువుతో వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు. వానాకాలంలో మహిళలకు అరికాళ్లకు అంటువ్యాధులు సోకకుండా పసుపు పెట్టుకుంటారు. గత సంవత్సరం కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల క్రమంలో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల వేడుకలను రద్దు చేసి ఆలయాల్లో పూజారులు మాత్రమే బోనాలు నిర్వహించగా ప్రజలు మాత్రం ఎవరి ఇంట్లో వారే బోనాలు జరుపుకున్నారు. ఘటాలకు సంబంధించి పూజారులే దేవాలయ పరిసరాల్లో ఊరేగించి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు కూడా వారే సమర్పించారు. ఈ 7-9 రోజుల పాటు నిర్వహించే బోనాల ఉత్సవాలు గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ప్రతి గురు ఆదివారం బోనాల సమర్పణ పూజలు జరుగుతాయి. గోల్కొండ ఆలయంలో నిర్వహించే బోనాల సందర్భంగా నగర వ్యాప్తంగా ప్రజలు అమ్మవారి దర్శనం కోసం రావడంతో పాటు బోనాలు సమర్పిస్తారు. లక్ష్మమ్మ పోచమ్మల బోనము జయంగా బోనాన్ని బూదిస్తూ బొట్లు పెట్టంగా లక్ష్మమ్మ పోచమ్మల బోనము జయంగా బోనాన్ని బూదిస్తూ బొట్లు పెట్టంగా బోనం మీద ఆడింది నాగు పసుపు బొట్ల మీద ఆడింది నాగు పట్టు చీరలు తెచ్చి పసుపు కుంకుమలిచ్చి వయ్యారంగా తల్లికి ఓడి బియ్యం పోసి పట్టు చీరలు తెచ్చి పసుపు కుంకుమలిచ్చి వయ్యారంగా తల్లికి ఓడి బియ్యం పోసి ఓడిలో తేలింది నాగు ఓడి బియ్యం మీద ఆడింది నాగు ఓడిలో తేలింది నాగు ఓడి బియ్యం మీద ఆడింది నాగు గడ మూసాక బెట్ట తాటి తాలకపోతే తాటి మీద ఆడింది నాగు ఈత వనములో ఆడింది నాగు తాటి మీద ఆడింది నాగు ఈత వనములో ఆడింది నాగు బొట్టు చీర సారే నైవేద్యమును పెట్టి పోషించమని తల్లిని మనసారా వేడా బొట్టు చీర సారే నైవేద్యము పెట్టి పోషించమని తల్లిని మనసారా వేడా బొట్టు మీద ఆడింది నాగు కనురెప్పు మీద ఆడింది నాగు బొట్టు మీద ఆడింది నాగు కనురెప్పు మీద ఆడింది నాగు గ్రామ దేవత ముక్కుకు మొగ్గర పెట్టంగా మక్కువతో దేవతలకు ముడుపులు పెట్టంగా గ్రామ దేవత ముక్కుకు మొగ్గర పెట్టంగా మక్కువతో దేవతలకు ముడుపులు పెట్టంగా
తెచ్చి కుండను తెచ్చి పసుపు బొట్టను పెట్టి కల్లు సాకను పెట్టి కుంకుమ బొట్లు పెట్టి పచ్చి కుండను తెచ్చి పసుపు బొట్టను పెట్టి కల్లు సాకను పెట్టి కుంకుమ బొట్లు పెట్టి బోనం మీద ఆడింది నాగు బోనం బొట్ల మీద ఆడింది నాగు బోనం మీద ఆడింది నాగు బోనం బొట్ల మీద ఆడింది నాగు లక్ష్మమ్మ పోచమ్మల బోనము జయంగా బోనాన్ని బూదిస్తూ బొట్లు పెట్టంగా లక్ష్మమ్మ పోచమ్మల బోనము జయంగా బోనాన్ని బూదిస్తూ బొట్లు పెట్టంగా బోనం మీద ఆడింది నాగు బోనం బొట్ల మీద ఆడింది నాగు బోనం మీద ఆడింది నాగు బోనం బొట్ల మీద ఆడింది నాగు బోనం మీద ఆడింది నాగు బోనం బొట్ల మీద ఆడింది నాగు బోనం మీద ఆడింది నాగు బోనం బొట్ల మీద ఆడింది నాగు ఇది తెలంగాణ సాంప్రదాయాల ప్రత్యేకతను విశిష్టతను చాటి చెప్పే పండుగ ప్రాచీన కాలంలో ఋతువులు మారి ఆషాఢంలో వర్షాలు కురిసి వాతావరణ మార్పులు రావడంతో కలరా ప్లేగు లాంటి మహమ్మారి వ్యాధులు సంక్రమించే క్రమంలో వైద్య సౌకర్యాలు లేని స్థితిలో ఆ ప్రాంత ప్రజలు దేవతలను కొలవడం జరిగేది. 1813లో భాగ్యనగరంలో వేలాది మంది ఈ వ్యాధికి గురైన సందర్భంలో మహాంకాళిని కొలవడంతో ఈ వ్యాధి తగ్గుముఖం పట్టిందని అప్పటి నుండి రాష్ట్ర రాజధానిలోని బోనాల పండుగ నిర్వహిస్తున్నట్లు సమాచారం. మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల కుండలను చిన్న వ్యాపరమ్మలతో పసుపు కుంకుమ లేక కడితో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం ఆనవాయితీ. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ అని వివిధ రకాల పేర్లు కల అమ్మవార్ల గుళ్లను దేదీప్యమానంగా అలంకరిస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతోనే గాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరు పండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఓరడే తర్వాతి కాలంలో బోనాల పండుగగా మారింది. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవి అమ్మవారు ఆవహిస్తారనే విశ్వాసంతో మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది. కావున ఆమెను శాంతపరచడానికే ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందము ఒక తొట్టెలను సమర్పించడం ఆచారంగా ఉంది. ఈ తొట్టెలను రంగు కాగితాలతోనూ వెదురు బద్దలతోనూ అమరిస్తారు. పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతురాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ వికృతమైన కోపాన్ని తగ్గించేందుకు అక్కడ ఉన్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతులను అందిస్తారు. పోతురాజు తన దంతాలతో ఆ మేకపోతును కొరికి తల, మొండెం వేరు చేసి పైకి ఎగురు వేస్తాడు. ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తర్వాత జరుగుతుంది. బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. దేవి అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి చిన్న ఎర్రని ధోతిని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడుతాడు. అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు. కొరడాతో బాదుకుంటూ వేపాకులను నడుముకు చుట్టుకుని అమ్మవారి పూనకములో ఉన్న భక్తులను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకెళ్తాడు. బోనాల పండుగ దేవికి నైవేద్యం సమర్పించు పండుగ కావడం చేత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదానంతరం మాంసాహార విందు భోజనం మొదలవుతుంది.
పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరింపబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకసట్ల హోరులో పండుగ వాతావరణం విస్పష్టంగా ప్రస్ఫుటమవుతుంది. ఓల్డ్ సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి, అక్కన్న, మాదన్న, లాల్ దర్వాజా, ఉప్పుగూడ, మిరాలాంగ్ మండి, కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్ షాహీలోని జగదాంబ ఆలయం, షాలిబండ అలీజా కోట్ల, గౌలీపురా, సుల్తాన్ షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాద్లోని దర్బారు మైసమ్మ మందిరం, చాందులాల్ బేలాలోని ముచ్చేలమ్మ గుడుల్లో భక్తులు పాల్గొంటారు. మన తెలంగాణ పండుగలలో బాణాల పండుగ కూడా ఒకటి. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ బాణాలు. ముఖ్యంగా మన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే బాణాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుకే మన తెలంగాణ ప్రభుత్వం బాణాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమై తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బాణాల పండుగను నిర్వహిస్తారు. ఆ తరువాత చివరిగా లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో ఇతర చోట్ల నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో ఈ బాణాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపుకుంటారు. బాణాల పండుగలో ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అసలు ఈ పండుగ నిర్వహించడానికి గల కారణాలు, వాటిలో మనం కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాం. దగ మెరుపుల వెలుగులలో నా దర్శనమిస్తే తల్లి ఉజ్జయిని ఓ మంకాళి, నిగ నిగలాడే తేజములో చిరునవ్వుల రూపము నీది దీవించవే బంగారు తల్లి. పసుపు పచ్చని చీర, ఆకు పచ్చని అద్దాల రేఖ, కాళ్ళకు పరాని పూత, నీకు పరిపరి భక్తుల పూజ. నీ చల్లని పదాల నీడ ఆ నింగిలో మెరిసే తారా, దగ దగ మెరుపుల వెలుగులలో నా దర్శనమిస్తే తల్లి ఉజ్జయిని ఓ మంకాళి, నిగ నిగలాగే తేజములో చిరునవ్వుల రూపము నీది దీవించవే బంగారు తల్లి. నవ్వుల నీ రూపం మా కంటికి నీదే లే దైవం, కనివిని ఎరగని మకరందం ఉజ్జయిని మంకాళి అవతారం. దారి పొడుగున దండాలు ఈ లస్కరులో నా బోనాలు, దారి పొడుగున దండాలు ఈ లస్కరులో నా బోనాలు. డమడమ డప్పుల జోరు భూతరాజుల పొగరు, ఢిల్లెం బల్లెము దరువు శివ సత్తులు ఓకే సిగము, ఆషాఢ మాసము దినము ముక్కోటి భక్తుల వరము. దగ దగ మెరుపుల వెలుగులలో నా దర్శనమిస్తే తల్లి ఉజ్జయిని ఓ మంకాళి, నిగ నిగలాగే తేజములో చిరునవ్వుల రూపము నీది దీవించవే బంగారు తల్లి.
కొండల నైవేద్యం మూడంతస్తులతో నీ బోనం ఎత్తు తొట్టెల నీ కోసం ఎనలేని పండుగ మా సొంతం మేలు కొలుపుల పూజలు ఘనమైన సందడి చేస్తాము మేలు కొలుపుల పూజలు ఘనమైన సందడి చేస్తాము గుమ్మడికాయల దిష్టి తీసేము మా కల్పవల్లి కొబ్బరికాయలు వట్టి మా మొక్కులు కోర్కెలు తీర్చి కష్టాలను గణదీర్చి కరుణించదు మా కన్న తల్లి దగదగ మెరుపుల వెలుగులలో నా దర్శనమిస్తే తల్లి ఉజ్జయిని ఉమాంకాళి నిగ నిగలాడే తేజములో చిరునవ్వుల రూపము నీది దీవించవే బంగారు తల్లి మొక్కు నీవమ్మా నలు దిక్కులు నీవున్నావమ్మా ముక్కోటి భక్తులకమ్మా నీ దయకుడుంటే చాలమ్మా గల్లీ గల్లీలలొల్లి ప్రతి ఇంట సంబురమల్లి గల్లీ గల్లీలలొల్లి ప్రతి ఇంట సంబురమల్లి మరవము తప్పక బోనము గండాలు బాబే గండ దీపము చేతిలో మెరిసే కట్కము తొలగించను అందరి పాపము అమ్మలగన్నా అమ్మ అది శక్తి వినీవేనమ్మా దగదగ మెరుపుల వెలుగులలో నా దర్శనమిస్తే తల్లి ఉజ్జయిని ఉమాంకాళి నిగ నిగలాడే తేజములో చిరునవ్వుల రూపము నీది దీవించవే బంగారు తల్లి. దగదగ మెరుపుల వెలుగులలో నా దర్శనమిస్తే తల్లి ఉజ్జయిని ఉమాంకాళి నిగ నిగలాడే తేజములో చిరునవ్వుల రూపము నీది దీవించవే బంగారు తల్లి పసుపు పచ్చని చీర ఆకు పచ్చని అద్దాల రేఖ కాళ్ళకు పరాని పూత నీకు పరిపరి భక్తుల పూజ నీ చల్లని పదాల నీడ ఆ నింగిలో మెరిసే తార దగదగ మెరుపుల వెలుగులలో నా దర్శనమిస్తే తల్లి ఉజ్జయిని ఉమాంకాళి నిగ నిగలాగే తేజములో చిరునవ్వుల రూపము నీది దీవించవే బంగారు తల్లి. నవ్వుల నీ రూపం మా కంటికి నీదే లే దైవం కనివిని ఎరగని మకరందం ఉజ్జయిని మంగాళి అవతారం దారి పొడుగున దండాలు ఈ లష్కరులో నా బోనాలు దారి పొడుగున దండాలు ఈ లష్కరులో నా బోనాలు డమడమ డప్పుల జోరు పోతరాజుల పొగరు ఇల్లెం బల్లెము దరువు శివ సత్తులు ఓకే సిగము ఆషాఢ మాసము దినము ముక్కోటి భక్తుల వరము దగదగ మెరుపుల వెలుగులలో నా దర్శనమిస్తే తల్లి ఉజ్జయిని ఉమాంకాళి నిగ నిగలాడే తేజములో చిరునవ్వుల రూపము నీది దీవించవే బంగారు తల్లి. బోనాలు, భోజనం, ప్రకృతి, బోనం, వికృతి. బోనం అంటే
భోజనం. జానపదులు తమకు ఇష్టమైన గ్రామ దేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. ఇది కొత్త కుండలో వండి ప్రదర్శనగా వెళ్ళి గ్రామ దేవతలకు భక్తి ప్రవర్తులతో సమర్పిస్తారు. చిన్న ముంతలో పానకం పోస్తారు, దానిపై దివ్య పెట్టి బోనం జ్యోతిని వెలిగించి జాతర కన్నుల పండుగగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేప మండలాలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన నీరు వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు తరలి వెళ్ళి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాలు సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడతారని ప్రజల విశ్వాసం. బోనాల పండుగలో ముఖ్యమైనది బలి. ప్రధానంగా బోనాల పండుగకు మేకలను గొర్రెలను కోళ్లను అమ్మవారికి బలిస్తారు. ఈ బలికి కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. సాధారణంగా ఆషాఢమాసంలో మొదలయ్యే వానాకాలం వల్ల వచ్చే అంటువ్యాధులు మనుషుల కన్నా ముందు కోళ్లకు మేకలకు గొర్రెలకు మొదలైన వాటికి త్వరగా సోకే అవకాశం ఉంది. కనుక ఆ వ్యాధి సోకకు ముందే వాటిని బలిస్తారు. బహుశా అందువల్లనేమో శ్రావణ మాసంలో కొంతమంది మాంసాహారం తినరు. Thank you.
బాణాల పండుగలో ముఖ్యమైన ఘట్టం అమ్మవారి ఊరేగింపు. ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పు చప్పుళ్ళు, కోతురాజుల విన్యాసాలు, వ్యాపాకులతో పాటు గుగ్గిలం లేదా మైసాచి పగులు వేస్తారు. ఈ ఊరేగింపుకు కూడా కారణాలు ఉన్నాయి. ఊరేగింపు సమయంలో డప్పు చప్పుళ్ళు, ఆ చప్పుళ్లతో పాటు పోతురాజులు నృత్యం చేస్తూ అరుస్తారు. అప్పుడు ఆ డప్పు చప్పుళ్ళు పోతురాజుల అరుపుకు ఊర్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జంతువులు భయంతో పారిపోతాయి. అమ్మవారి ఆకారంలో అలంకరించబడిన రాగి కలసాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయిక వస్త్రధారణ, వంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళ వాయిద్యాల నడుమ ఊరేగిస్తారు. ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారిపై అశ్వాల మధ్య అక్కన్న మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలై సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపూల్ వద్ద ఘటములు నిమర్జనంతో ముగిస్తారు. లాల్ దర్వాజ్ నుండి నయాపూల్ వరకు వీధుల వెంబడి వేలాది మంది ప్రజలు నిలుచుని అంగరంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు వివిధ పౌరాణిక వేషధారణలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపద గీతాలు వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు. అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గిలం లేదా మైసాచి పొగ వేస్తారు. ఇంతకు పొగ ఎందుకు వేస్తారంటే వానాకాలంలో దోమలు, ఇతర కీటకాలు చాలా వ్యాపిస్తాయి. అప్పుడు ఆ పొగ వల్ల అటువంటి క్రిమికీటకాలు చనిపోతాయి. అందువలన అమ్మవారికి మైసాచి లేదా గుగ్గిలం పొగలు వేస్తారు.